జీవన వికాసానికి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. చాలామందిలో ఒక సందేహం రావచ్చు, ఈ సేవ అన్నది మనం ఎందుకు చేయాలి, దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి, మనం సంపాదించుకునే డబ్బులు మనం మన కోసం ఖర్చు పెట్టుకోవాలి కానీ వేరే వారి కోసం మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనే సందేహం బయటికి చెప్పకపోయినా చాలామందిలో వస్తూ ఉంటుంది. ధర్మరాజుని యుధిష్ఠిరుణ్ణి ఒకసారి తన చివరి రోజుల్లో ఒక అతను అడిగారంట, మీరు జీవితం అంతా ధర్మాన్ని ఆచరించారండి, దీనివల్ల మీకు కలిగిన ప్రయోజనం ఏంటి, మీరు కూడా మిగిలిన వాళ్ళలాగా ఉంటే సరిపోయేది కదా. అప్పుడు ధర్మరాజు అంటారు, ఏదో ప్రయోజనం కలుగుతుందని లేదంటే మరొకటి ఆశించి నేను ధర్మాన్ని పాటించలేదు, అది నా యొక్క స్వభావం, ధర్మాన్ని ఆచరించడం అనేది నా స్వభావం, నేను ఆచరించాను అని చెప్తారన్నమాట. మనం కూడా ఇతరులకు ఎందుకు సేవ చేయాలి, ఎందుకు సేవ చేయాలి అంటే దానివల్ల ఏదో ప్రయోజనం కలుగుతుందని కాదు, ఎందుకు సేవ చేయాలి అంటే అది మనిషి యొక్క స్వభావం. నేను మనిషిని అని చెప్పుకోవాలి అంటే మనకు ఉండాల్సిన ప్రథమ లక్షణం సేవాభావం. మనలో ఈ సేవాభావం లేనప్పుడు బయటికి రూపం మనిషిగా ఉన్నప్పటికీ కూడా నిజానికి మనం మానవులమే కాదు. ఈ విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి, ఎవరిలైతే సేవాభావం ఉంటుందో వారు మాత్రమే మానవులు. అందుకే స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్తారు, దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ ఎలైవ్. ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారే నిజానికి జీవిస్తున్నారు, మిగిలిన వారంతా మరణించిన వారితో సమానం. మనం ఎవరి కోసం జీవించాలి అంటే మన స్వార్థం కోసం, మన స్వార్థ ప్రయోజనాల కోసం కాదు మనం జీవించాల్సింది. మనం ఎవరి కోసం జీవించాలి అంటే అందరి యొక్క శ్రేయస్సు కోసం జీవించాలి, ఇతరుల మంచి కోసం, ఇతరులకు సేవ చేయడం కోసమే మన జీవితాన్ని అర్పించాలి. ఈ విషయం మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. అందుకే స్వామి వివేకానంద అంటారు, ఎవరి శరీరాలు అయితే సేవ చేస్తూ చేస్తూ శిథిలమైపోతాయో వారి జీవితాలు ధన్యమైనట్లు. కాబట్టి మన జీవితం అంతా కూడా ఈ సేవ చేయడంలోనే అర్పించాలి, అప్పుడే నిజంగా మన జీవితం ధన్యమైనట్టు. మనం మనిషిగా ఎందుకు జన్మించామంటే సుఖాలని భోగాలను అనుభవించడానికి కాదు, వాటి కోసం జంతువులు పక్షులు ఉన్నాయి. మనం మనిషిగా ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు మనం మానవులుగా జన్మించామంటే భగవంతుని గురించి తెలుసుకోవడానికి మానవులుగా జన్మించాం, ఇతరులకు సేవ చేయడం కోసం మానవులుగా జన్మించాం. ఈ మానవ శరీరం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇతరులకు సేవ చేస్తూ ధన్యమవడానికి ఈ శరీరాన్ని ప్రసాదించాడు. లేదంటే మన దగ్గర అంత సమయం లేదు, డబ్బులు ఉన్నాయి, ధనం ఇచ్చి సేవ చేయొచ్చు, లేదంటే మాటల ద్వారా కూడా సేవ చేయొచ్చు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారికి రెండు మంచి మాటలు చెప్పినట్లయితే వారిలో ఎంతో ప్రశాంతత కలుగుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు సాధారణంగా మన మనస్సు ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది, అటువంటప్పుడు ఒకటి రెండు మంచి మాటలు ఏ విధంగా చెప్పొచ్చు, శారదమ్మ అంటారు, కష్టాలు కలకాలం ఉండవు, వంతెన క్రింద నీరులాగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏమంటారు, మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, నాకు ఒక అమ్మ ఉంది. కాబట్టి మనకి ఎవరూ లేరు అన్న భావం కలిగినప్పుడు, లేదంటే మనకి విపరీతమైన కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు, ఇటువంటి విషయాలు మనం గుర్తుంచుకున్నట్లయితే నాకు ఎవరూ లేరని బాధపడిన అవసరం లేదు, నా కోసం శారదమ్మ ఉంది, నాకు నిజమైన అమ్మ అని గుర్తుంచుకుంటే మనకి ఎంతో ఒక రకమైన సపోర్టింగ్ ఫీచర్ లాగా ఉంటుందన్నమాట, ఒక స్ట్రెంగ్త్ లాగా మనం ఫీల్ అవుతాం.
అటువంటి స్ట్రెంగ్త్ని ఇస్తాయి ఇటువంటి మాటలన్నీ కూడా. కాబట్టి నలుగురికి అవకాశం ఉన్నప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పడం కూడా గొప్ప సేవే అవుతుంది. ఇంకా అన్నిటికంటే గొప్ప సేవ ఏంటంటే మానసికంగా కూడా మనం సేవ చేసే అవకాశం ఉంది. మానసికంగా ఏ విధంగా మనం ప్రతినిత్యం ప్రతి క్షణం అందరి యొక్క ఆనందం కోసం ప్రశాంతత కోసం మనం ప్రార్థిస్తూ ఉండాలి, అదే గొప్ప సేవ. మన మనస్సును ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంచుకోవడమే గొప్ప సేవ. అన్ని రకాల కాలుష్యం కంటే కూడా మనస్సుని కాలుష్యం చేసుకోవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే మన మనస్సు కలుషితమైనట్లయితే దాని ప్రభావం ఎంతోమందిపై ఉంటుంది, సమాజంపై ఉంటుంది. మన మనస్సుని స్వచ్ఛంగా ఉన్నట్లయితే, స్వచ్ఛంగా ఉంచుకున్నట్లయితే అది మనకు కూడా మంచిది, అది కూడా ఎంతోమందిపై ప్రభావం చూపిస్తుంది. వేరే మనసులు కూడా స్వచ్ఛంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా చూసినట్లయితే అందరి కోసం ప్రార్థించడం ప్రతినిత్యం ప్రతి క్షణం, అదేవిధంగా మన మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోవడం, ఇది కూడా గొప్ప సేవ.